ఐపిఎల్ ఆక్షన్కి రెడీ అవుతున్నటువంటి వేళ ధోని నన్ను రి రిటైన్ చేసుకోవద్దు అని చెప్పేసి సిఎస్కే అధినేత శ్రీనివాసన్కి సూచించారట అంటే వాస్తవంగా ఆరుగురిని రిటైన్ చేసుకోవచ్చు అంటే పాత జట్టులో ఉన్నటువంటి వాళ్ళని ఆరుగురిని అటు పెట్టుకోవచ్చు వాళ్ళల్లో మొదటి ప్రాధాన్యం ధోని అని శ్రీనివాసన్ చెప్తా ఉంటే వద్దు అలాగ వృధా చేసుకోవద్దని చెప్పి చెప్పారట మామూలుగా ఇక్కడ పదహారు కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది రెండు వేల ఎనిమిది నుంచి సిఎస్కేతో విడదరా కంటిన్యూగా ఉంటూ మధ్యలో అది బ్యాన్లో ఉన్నటువంటి సందర్భంలో పూణేకి వెళ్ళినటువంటి ధోని తర్వాత మళ్ళీ రాగానే తీసుకుంటే ఇప్పటిదాకా నాలుగు ఇవి నాలుగు పథకాలు నాలుగు సార్లు కప్పు తెచ్చి పెట్టినటువంటి ధోని వదులుకోవడానికి సిద్ధంగా లేము మిగతా అన్ని విషయాల్లో ధోని చెప్పినటువంటి అని కానీ ఒక్క ఈ విషయంలో మాత్రం ధోనిని మేము ఉంచుకోవాల్సిందే అన్నటువంటిది శ్రీనివాసన్ ప్రకటించడం అన్నటువంటిది తనకి ధోని మీద ఉన్నటువంటి నమ్మకంతో పాటుగా చెన్నై ప్రజలకి ధోని మీద ఉన్నటువంటి అభిమానాన్ని తెలియజేస్తుంది